Construction and fabrication work, different types of rivets are made. The commonly used joints are single riveted lap joint, double riveted lap joint, single slip butt joints, double slip butt joint. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో గాని లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ లో గాని రివిట్ అనేది రివిట్ జాయింట్ అనేది ఎక్కువ వాడతా ఉంటాం. దానిలో మనకు కామన్గా ఉండేటువంటి జాయింట్ వచ్చేసి నాలుగు రకాలు ఉంటాయి. అది వచ్చేసి సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, అంటే సింగిల్గా ఒక్కొక్కటే రివిట్ పెట్టి ఒక జాయింట్ చేస్తారు ఒకటంటాం. ల్యాబ్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి అంటే ఒకదానికి ఒకటి అంటే ఇట్లా ఒకదానికి ఒకటి పెట్టి వెళ్ళి జాయింట్ చేయాలంటారు, ఒకదానికి ఒకటి ల్యాబ్ చేయాలి అంటే ఒకదానికి ఒకటి పెట్టడం అట్లా చేయడం అంటే సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, ఒక రివిటే పెట్టి జాయింట్ చేసుకోవడం. రెండోది వచ్చేసి డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, అంటే రెండు రివిటర్ను ఉపయోగించి ల్యాబ్ జాయింట్ చేయడం. తర్వాత సింగిల్ స్ట్రిప్ బడ్ జాయింట్, సింగిల్ స్ట్రిప్ అంటే రెండు ల్యాప్ అయిన తర్వాత మధ్యలో ఇంకొక స్ట్రిప్ వస్తారు డెంగో బ్లేడ్, అది సింగిల్ స్ట్రిప్. ఇంకోటి వచ్చేసి డబల్ స్ట్రిప్, రెండు జాయింట్ రెండు ప్లేట్లను జాయింట్ చేయాలంటే దానికి అదనంగా రెండు ప్లేట్లను ఎక్స్ట్రా కలిపి జాయింట్ చేయడం. ఇట్లా నాలుగు రకాల జాయింట్ ఉన్నాము. సో ఒక సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ టైప్ ఆఫ్ జాయింట్. ఇది కామన్గా అందరూ సింపుల్గా చేసుకునేటువంటి సింపుల్ జాయింట్, కామన్గా అందరూ ఉపయోగించేటువంటి. ది జాయింట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ జాయినింగ్ బోత్ థిక్నెస్ అండ్ థిన్ ప్లేట్స్. అది వస్తుంది. దిస్ జాయింట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ జాయినింగ్ బోత్ థిక్ అండ్ థిన్ ప్లేట్స్, అంటే మందంగా ఉన్నటువంటి ప్లేట్లు అయినా కానీ పల్సాగా ఉన్నటువంటి ప్లేట్లు అయినా కానీ జాయింట్ చేసుకోవడానికి ఈ సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ ద ప్లేట్స్ టు బి జాయింట్ ఆర్ ఓవర్ ల్యాప్ ఆన్ ద ఎండ్స్ అండ్ సింగిల్ రో ఆఫ్ రివిట్స్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ల్యాప్. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు, ఏవైతే మనం ప్లేట్ రెండింటినీ ఇట్లా జాయింట్ చేసుకోవాలో వాటర్ని ఇట్లా ల్యాప్ చేసి అంటే ఒకదాని మీద ఒకటి ప్లేట్ పెట్టేసి ఒకే వరుసలో రివిటింగ్ చేసుకుంటా కూడా అన్నమాట. ఒకే వరుసలో సింగిల్ రో ఆఫ్ రివిట్స్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ల్యాబ్. ఈ ల్యాబ్కు మిడిల్లో అంటే ఈ ల్యాబ్ ఒకవేళ 15 ఉంది అనుకోండి, ఈ ల్యాబ్ అంటే ఒకదాని మీద ఒక ప్లేటు నిలబడిన తర్వాత జాయింట్ చేసుకోవాల్సింది సెంటర్లో, అంటే 25 mm సెంటర్లో తీసుకొని ఈ వెడల్పును కూడా అంటే ఈ మొత్తం పొడవు ఉంది కదా, ఈ పడవను కూడా టార్గెట్ చేసుకుని దానికి సెంటర్లో వచ్చేటట్టుగా ఫస్ట్ది సెంటర్లో తీసుకొని మిగతా ప్లేస్ను సెటర్ చేసుకొని చేసుకోవాలి, లేదంటే కానీ దానికి ప్రపోర్షన్స్ ప్రకారం డైమెన్షన్స్ తీసుకొని రివిటింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, ఇట్లా రెండు రివిట్లను వేసి ల్యాబ్ జాయింట్ చేయడం అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ జాయింట్ విల్ హ్యావ్
టూ రోస్ ఆఫ్ రివిట్స్, రెండు రోస్ కల్ రెండు వరుసలలో రివిట్ ఉంటాయి. ది ఓవర్ ల్యాప్ ఈస్ లార్జ్ ఎనఫ్ టు అకామిడేట్ టూ రోస్ ఆఫ్ రివిట్స్. అంటే ఈ ల్యాప్ అనేది ఎక్కువ ప్లేస్ తీసుకోవాలి, ఎందుకంటే రెండు రివిట్లు పెట్టాలి కాబట్టి, రెండు వరుసల్లో రివిట్లు పెట్టాలి కాబట్టి ఈ ల్యాప్ అనేది ఎక్కువ ప్లేస్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి ఎక్కువ ప్లేస్ తీసుకొని జాయిన్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టడాన్ని ల్యాప్ అంటారు, ల్యాప్ అంటారు. సో అట్లా ల్యాప్ చేసిన తర్వాత ఈ మొత్తం డిస్టెన్స్ లో నుంచి సెంటర్ లో కాకుండా ఇటు 25% లో అటు 25% లో, లేదంటే కదా ప్రపోర్షనల్ డైమెన్షన్స్ ప్రకారమైన చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లోనే డబుల్ రివిటెడ్ జిగ్జాగ్ ల్యాప్ జాయింట్, దీంట్లోనే అంటే ఇక్కడ రెండు ప్లేట్లు ఉండాలి కదా, ఇక్కడ ఒకే వరుసలో కాకుండా జిగ్జాగ్ జిగ్జాగ్ అంటే ఉండాలి, ఉండాలి ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒకటి, అంటే ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అపోజిట్ అపోజిట్ రాదు, అపోజిట్ సెంటర్ వస్తుంది. దీనికి అపోజిట్ అంటే ఎదురు అవుతుంది. అట్లా కాకుండా ఈ రెండింటికి మధ్యలో యువత లైన్లో ఒకటి, దాన్ని జిగ్జాగ్. దిస్ ప్రొవైడ్స్ ఏ స్ట్రాంగర్ జాయింట్ దాని సింగిల్ ల్యాప్ జాయింట్. ఇది సింగిల్ ల్యాప్ జాయింట్ కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. ది రివిట్స్ ఆర్ ప్లేస్డ్ ఏదర్ ఇన్ ఏ స్క్వేర్ ఫార్మేషన్ ఆర్ ఇన్ ఏ ట్రయాంగులర్ ఫార్మేషన్. అంటే స్క్వేర్ ఫార్మేషన్ లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ట్రయాంగల్ ఫార్మేషన్ లో. ఇప్పుడు ట్రయాంగల్ షేప్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే కదా ఎట్లా వస్తుంది, మళ్ళీ నార్ వస్తుంది. అట్లా కాకుండా ట్రయాంగల్ ఫార్మేషన్ లోనే చేసుకుంటారు. ద స్క్వేర్ ఫార్మేషన్ ఆఫ్ రివిట్ ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ చైన్ రివిటింగ్. చైన్ రివిటింగ్ అంటారు. ఒకవేళ స్క్వేర్ షేప్ లో మనం చేసుకోగలిగితే దాన్ని చైన్ రివిటింగ్ అంటారు. చైన్ అని తెలిసి వరుసగా ఉండడం, అట్లా చైన్ రివిటింగ్ అని అంటారు. ద ట్రయాంగులర్ ఫార్మేషన్ ఆఫ్ రివిట్ ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ జిగ్జాగ్. ఇక్కడ ట్రయాంగల్ షేప్ లో ఉన్నాయి కాబట్టి, అర్థమైంది కదా, ట్రయాంగల్ షేప్ లో ఉన్నాయి కదా, వీటిలను ట్రయాంగులర్ షేప్ లో ఉండాలి కాబట్టి దీనిలో జిగ్జాగ్ రివిటింగ్ అంటారు. అర్థమైంది కదా? తర్వాత వచ్చేసి సింగిల్ స్ట్రిప్ బడ్ జాయింట్. సింగిల్ స్ట్రిప్ అంటే ఒకటే స్ట్రిప్, అర్థం చేసుకోండి, ఈ పైది ఒకటే స్ట్రిప్ రేషనల్ కదా స్ట్రిప్ అని. దీనికి రెండు ప్లేట్లు వేసినట్టు జాయింట్ చేయడానికి, అర్థమైందా? ఈ రెండు జాయింట్ చేసేటివి దీన్ని దీన్ని జాయింట్ చేయడానికి, అంటే ఈ రెండింటిని జాయిన్ చేయడానికి పైన ఒక ప్లేట్ని వేసినాడు అనమాట. ఇది స్ట్రిప్ అయితే పైది, కింది మనకు ఉపయోగపడేటువంటి ప్లేట్స్, ఏ ప్లేట్ అంటే మనం రివిటింగ్ చేసి జాయిన్ చేయాలో వాటికి స్ట్రిప్ వేసినాడు. స్ట్రిప్ అంటే ఎక్స్ట్రా పీస్, ఎక్స్ట్రా పీస్ ని మనం స్ట్రిప్ అంటున్నాము. ఆ ఎక్స్ట్రా పీస్ ఈ రెండు ప్లేట్లను పట్టుకుంటుంది రివిటింగ్ చేయడం వల్ల. అర్థమైందా? అర్థమైందా కదా? ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక ప్లేటు, పెద్ద ప్లేటు అంటే మనము ఉపయోగించుకునేటువంటి ప్లేటు, ఇది కూడా మనం ఉపయోగించుకునేటువంటి ప్లేట్ స్ట్రక్చర్స్ కానీ దేనికన్నా కానీ ఉపయోగించుకోండి. ఈ రెండింటినీ జాయింట్ చేసుకోవడానికి వేసేటువంటి ప్లేట్ను స్ట్రిప్ అంటున్నారు. ఇది ప్లేట్ ఇదంతా. ఈ ప్లేట్లో ఈ స్ట్రిప్స్ను అంటే ఈ రెండు ప్లేట్లను ఈ స్ట్రిప్లో కరెక్ట్గా ఒక వరుసలో రివిటింగ్ చేసుకోవాలి. ఇది సింగిల్ స్ట్రిప్ బడ్ జాయింట్. సింగిల్ స్ట్రిప్ అర్థమైందండి, సింగిల్ స్ట్రిప్ అంటే ఒకే స్ట్రిప్, బడ్ జాయింట్ అంటే రెండింటిని కలపడం, ఈ పక్క ప్లేట్ని ఈ ప్లేట్ ఈ ప్లేట్లను కలిపి రివిటింగ్ చేసుకోవడం, అంటే ఒక స్ట్రిప్ను ఉపయోగించి దాన్ని సింగిల్ స్ట్రిప్ బడ్ జాయింట్ అంటారు. అర్థమైంది కదా? దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ద ఎడ్జెస్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆర్ టు బి జాయింట్ బై రివిటింగ్. అంటే ఈ ఎడ్జెస్ను ఈ కాంపోనెంట్ యొక్క ఎడ్జెస్ను రివిటింగ్ చేసుకోవాలంటే, ఈ కాంపోనెంట్ అంటే ఈ పక్క అంతా పొడవు ఉండాలి కదా ప్లేట్, ఈ ప్లేట్ కూడా పొడవు ఉంటుంది కదా, వాటి యొక్క అంశాలలో జాయింట్ చేసుకోవాలంటే ఇట్లా సింగిల్ స్ట్రిప్ని వేసేసి జాయింట్ చేస్తారన్నమాట. అర్థమైనది? తర్వాత ఏ సపరేట్ పీస్ ఆఫ్ మెటల్ కార్డ్ స్ట్రిప్. సపరేట్ పీస్ అనేది పైన తీసుకున్నారు కదా, దాన్ని స్ట్రిప్ అంటారు. అర్థమైంది? స్ట్రిప్ అంటే ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద కాంపోనెంట్స్ టుగెదర్. ఈ ఎడ్జ్ ఈ కాంపోనెంట్ యొక్క ఎడ్జెస్ రెండింటినీ గట్టిగా పట్టుకోవడానికి ఈ స్ట్రిప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ది జాయింట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ జాయినింగ్ ద ఎడ్జెస్ ఆఫ్ కాంపోనెంట్స్ టుగెదర్. అట్లనే
ఈ కాంపౌండ్స్ యొక్క ఎడ్జెస్ ను కూడా గట్టిగా కలిపి పట్టుకోవడానికి ఈ స్ట్రిప్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ద సింగిల్ సిట్ బట్ జాయింట్. సింగిల్ సిట్ బట్ జాయింట్ కంటే అంటే దీనికంటే కూడా ఇది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది సింగిల్ సిట్ బట్ జాయింట్ కదా, దానికంటే కూడా ఇది స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ల్యాబ్ చేసినా కూడా ఇక్కడ ల్యాబ్ అయింది కదా, ఇక్కడ ల్యాబ్ లేకపోయినా కూడా ఎడ్జెస్ట్లలోనే స్ట్రిప్ పెట్టి రిలీవ్టింగ్ చేస్తున్నాం. ఎందుకని దీనికంటే ఇదే స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద సింగిల్ సిట్ బట్ జాయింట్. ది జాయింట్ హ్యాస్ టూ కవర్ ప్లేట్స్, రెండు కవర్ ప్లేట్లు ఉంటాయి, ప్లేస్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ టు బి అసెంబ్డ్. ఇట్లా రెండు పక్కల ఈ రెండు ప్లేట్లను పెట్టేసి పైన స్టిక్ పెట్టేసి జాయింట్ చేస్తారు. తర్వాత వచ్చేసి తర్వాత దీంట్లోనే ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇక్కడ రెండు ప్లేట్లకు సింగిల్ స్ట్రిప్ వేసి కింద కూడా స్ట్రిప్ వేసినాడు. పైన స్ట్రిప్ ఇది అనిపిస్తుంది, ఇది కింద స్ట్రిప్. అంటే దీన్ని డబల్ స్ట్రిప్ అంటారు. సింగిల్ రివెటెడ్ దట్ ఈస్ వన్ రో ఆఫ్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బట్ జాయింట్, డబల్ రో ట్రిపుల్ రివెటెడ్, ట్రిపుల్ రివెటెడ్ విత్ చైన్ ఆర్ జిగ్జాగ్ ఫార్మేషన్. ఇది చైన్, చైన్ అంటే వస్తారా ఇట్లా స్క్వేర్ షేప్ లో, ఇక్కడ స్క్వేర్ వచ్చింది కదా, ఇది మాత్రం స్క్వేర్ లేదంటే అది వరుసగా ఉంటాయి కాబట్టి రివిట్లు చైన్ రివిట్ అనేది కూడా అనొచ్చు. అర్థమైంది. సో ఇక్కడ ఏం చేసినాడు, స్ట్రిప్ అనేది పైన ఒకటి పెట్టినాడు, కింద ఒకటి పెట్టినాడు. అంటే దానికంటే కూడా ఇది ఇంకా స్ట్రాంగ్. ముందు దానికంటే సింగిల్ స్ట్రిప్ కావాలంటే ఇక్కడ డబుల్ స్ట్రిప్ వేసినాడు కాబట్టి, డబుల్ స్ట్రిప్ వేసినాడు కాబట్టి ఇక్కడ ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, ఇక్కడ రెండు రివిట్ వేసినాడు, ఇక్కడ రెండు రివిట్ వేసినాడు, ఇక్కడ పెద్ద స్ట్రిప్ ప్లేట్ పెట్టినాడు, ఇక్కడ పెద్ద స్ట్రిప్ పెట్టినాడు. అంటే ల్యాబ్ ల్యాబ్ కాకుండానే అడ్జస్ట్లలోనే ఈ రెండు ప్లేట్లను అడ్జస్ట్లోనే పెట్టేసి పైన స్ట్రిప్ పెట్టి కింద స్ట్రిప్ పెట్టి ఇక్కడ జిగ్జాగ్ రివిటింగ్ చేసినాడు. అర్థమైందా, ట్రయాంగిల్ రివిటింగ్ అంటారు కదా, దాన్ని జిగ్జాగ్ అని కూడా అంటారు. అంటే ఒక వరుసలోటి ఒక పక్క ఉంటాయి, ఇంకొక వరుసలోటి కొంచెం పైకి. సో దీన్ని ట్రయాంగిల్, ట్రయాంగిల్ రివిటింగ్ అనొచ్చు లేకపోతే జిగ్జాగ్ అనొచ్చు. అర్థమైందా, ఇట్లొచ్చి 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 ఇది జిగ్జాగ్. సో ఈ విధంగా రివిట్ చేయాలంటారు. ఓకే, అర్థమైంది కదా. సో ఇది బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు వినండి, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని చెప్పండి.